హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్వేత ఫ్రమ్ ప్లాటినా డెంటల్ కేపీహెచ్పి అండ్ కొండాపూర్. ఎక్కడైతే ఒక పన్ను లేదో అక్కడ మనం సింగిల్ ఇంప్లాంట్ అలా వేసుకున్నామో, అలాగే మల్టిపుల్ టీత్ అంటే ఒకటి కన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా కూడా మనం ఇంప్లాంట్స్తో రిప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే సింగిల్ టైం ఒకటి కన్నా ఎక్కువ ఇంప్లాంట్స్ కూడా రిప్లేస్ చేసుకొని మనం టూత్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తం పళ్ళు లేని వారు అంటే కంప్లీట్లీ ఇడెన్చులెస్ అంటే మొత్తం పళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు, లేకపోతే ప్రీవియస్గా డెంచర్స్ అంటే తీసి పెట్టుకునే పళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకుని ఫిక్స్డ్గా పళ్ళు అనేవి చేసుకోవచ్చు. అది ఎలా అంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6, ఆల్ ఆన్ 8 అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. అంటే ఒక్కొక్క జావులో పైన 4 కానీ 8 కానీ 6 కానీ పెట్టి మనం పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఎలా ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ బోన్ డెన్సిటీ అనేది చూసుకుని, ఏది పేషెంట్కి సెట్ అవుతుందా అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మన ఇంప్లాంట్స్ అనేది ప్లేస్మెంట్ జరుగుతుంది. మంచిగా బోన్ డెన్సిటీ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వేస్తామండి. బోన్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే జైగోమెటిక్ అండ్ టెరుగాయిడ్ ఇంప్లాంట్స్ అని అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు మనం ప్లాటినా డెంటల్లో కూడా వేస్తున్నాం. సో బోన్ లేని వాళ్ళు కూడా ఇంప్లాంట్స్ కావాలి అంటే డెఫినెట్గా ప్లాటినా డెంటల్కి విజిట్ చేయండి. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అసలు మనం పన్ను సేవ్ చేయలేని పొజిషన్ ఉంటుంది. అలాంటి టైంలో మనం పన్ను అనేది తీసుకోవాల్సి వస్తుంది. పన్ను తీసేసిన తర్వాత ఇమీడియట్గా రిప్లేస్మెంట్ అవసరం కాబట్టి ఏదైతే తిమ్మిరి ఇచ్చి మనం పన్ను తీస్తామో అదే తిమ్మిరిలో మనం ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అనేది రిప్లేస్మెంట్ జరుగుతుంది. అది ఇమ్మీడియట్ ఇంప్లాంట్ రిప్లేస్మెంట్ అని అంటాం అనమాట. ఇప్పుడు అలాంటి ఆప్షన్ మన ప్లాటినా డెంటల్లో అవైలబుల్గా ఉంది. యూజువల్గా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే బోన్ బాగుంది మన ఇంప్లాంట్ వేయాలి అంటే పన్ను తీసి ఇమీడియట్గా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం. పేషెంట్కి దీనివల్ల చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఒకటే అనస్థీషియాలో మనం పన్ను తీయడం ఇంప్లాంట్ వేయడం అనేది జరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మెడికేషన్. యూజువల్గా పన్ను తీయడానికి ఏదైతే మనం 3 to 5 days మెడికేషన్ యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తామో అదే యాంటీబయాటిక్ కోర్స్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి కూడా సరిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పన్ను తీసిన తర్వాత బోన్ గ్రాఫ్ట్ అనేది అవసరం ఉంటే బోన్ గ్రాఫ్ట్ అనేది ప్లేస్ చేసి దానిపైన మన ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. బోన్ గ్రాఫ్ట్ అనేది ఎప్పుడు ప్లేస్ చేస్తామంటే ఒకవేళ ఏదైతే పేషెంట్కి బోన్ తక్కువ ఉన్నా ఆ బోన్ సపోర్ట్ సరిపోదు అన్న కండిషన్స్లో మన ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్ దొరుకుతుంది. ఆ బోన్ పౌడర్ పెట్టి క్లోజ్ చేస్తాం. అది మనకి ఆసో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్కి హెల్ప్ అవుతుందండి. అది అన్ని సందర్భాల్లో పెట్టము. కొన్ని స్పెషల్ కండిషన్స్ అంటే ఆ బోన్ సరిపోదు, మన ఇంప్లాంట్ టేక్ ఓవర్ చేయదు అన్నప్పుడు బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి మన ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం.